Hi friends, hello naru. Ee roju mana cabbage tomato curry tayar chestunnam. Chala mandi cabbage ishtapadaru. Nenu cheppina vidhanga try chesarante chala chala baagundantaru meere. Ippudu gas on chesukoni bandi pettukoni andulaki curry ki sarpainanta oil vesukovali. Rendu pachimirakayalu ullipai tomato cut chesukoni pettukunnanu. Oil veyadam chetha rendu pachimirakayalu cut chesukunnam kada idi kuda vesukoni okka rendu ullipailu ilaaga chinnaga cut chesukoni vesukovali. వేసుకొని ఒక్క నిమిషం కలుపుకుందాం. ఆ స్మెల్ అనేది రాకుండా ఈరోజు కర్రీ మనం తయారు చేసుకుందాం. క్యాబేజీ స్మెల్ రాకుండానే ఉల్లిపాయ వేగుతుంది, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మనకి ఉల్లిపాయ కలర్ మారింది, బాగా వేగింది ఉల్లిపాయ. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వేయడం వల్ల మనకి క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలి. నేను క్యాబేజీ 1/2 కేజీ తీసుకున్నాను. చక్కగా శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాబేజీ తొందరగా వేగుతుంది. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కలు కంటే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాం కదా. ఇప్పుడు మన క్యాబేజ్ ఎక్కువలా కనబడుతుంది కానీ వేగేసరికి చాలా తక్కువ అవుతుంది. అందుకు కొంచెం ఉప్పు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం మనకి ఆగినాక టైం పడుతుంది కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. క్యాబేజ్ కర్రీ వండేటప్పుడు కొంచెం ఓపికగా చేసుకున్నామంటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఏమాత్రం వేగపోయిందంటే బాగోదు, పచ్చివాసన కింద వస్తుంది. మూత పెట్టుకొని నాకైతే 10 నిమిషాలు టైం పట్టింది యాగనాకి. మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుతూ వేపుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఇదంతా మనం చేసుకోవాలి. చక్కగా క్యాబేజీ వేగిపోయింది కదా, ఈ విధంగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే టమాటాలు 1/3 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. క్యాబేజీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. టమాటా కూడా కొంచెం మెత్తగా అవ్వాలి. 1-2 నిమిషాలు మూత పెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి టమాటా కూడా చూడండి కొంచెం మెత్తగా అయిపోయింది, అంటే బాగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అందుకు టమాటా కొంచెం తొందరగా వేగింది. ఒకసారి అంతా కలుపుకొని దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయకండి. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు పోయి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చాలకపోతే ఇప్పుడే కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా మన కర్రీ రెడీ అయిపోయింది కదా. రైస్లోకి అలాగే రోటీకి అన్నాట్లకి చాలా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు మీరు క్యాబేజీ ఈ విధంగా వండుకున్నారంటే స్మెల్ అనేది ఉండదు. తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నేనైతే గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 1-2 నిమిషాలు ఉంచుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, చాలా చాలా బాగుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.